श्री गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विशेषे बहुरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ओम मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ओम श्री गुरुभ्यो नमो नमः। ప్రేక్షక మహాశయులందరికీ ఆగస్టు 15వ తారీఖు 2023 మంగళవారము శుభోదయము. శ్రీ శోభకృత నామ సంవత్సరము దక్షిణాయనము వరస ఋతువు అధిక శ్రావణ మాసము బహుళ చతుర్దశి ఉదయము 11:53 వరకు ఉంటుంది. పుష్యమి నక్షత్రము మధ్యాహ్నం 2:22 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రంలో ప్రవేశిస్తుంది. అమృత గడియలు ఉదయం 7:21 నుండి ఉదయం 9:06 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:45, సూర్యాస్తమయము సాయంత్రం 6:24, వర్జము తెల్లవారుజామున 4:31, దుర్ముహూర్తము ఉదయం 8:22 నుండి ఉదయం 9:07 వరకు ఉంటుంది. మరియు రాత్రి 10:55 నుండి రాత్రి 11:40 వరకు ఉంటుంది. రావుకాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు గాతవారమైనటువంటి రాశి మకర రాశి, మకర రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. మంగళవారం రోజున కుజగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున రాహుగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబా చొప్పున సద్బ్రాహ్మణుడికి నీలిరంగు వస్త్రంలో మినుములు దానం చేయడం వలన చక్షు పీడోపశాంత అయినగా కళ్ళకున్నటువంటి బాధలు తొలగిపోతాయి, కంటి చూపు బాగా కనిపిస్తుంది. అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా గోమేధిక రత్నం ధరించడం వలన విశేషోన్ ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో రాహు అధిపతి అయినటువంటి నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిషం ఈ 3 నక్షత్రం వారికి కూడా రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గోమేధిక నత్రం ధరించడం వలన రాహుగ్రహానికి అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు. అలాగే ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణతీగను, స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని, శతభిష నక్షత్రం వారు కదంబ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును. రాహుగ్రహాన్ని ప్రీతికరంగా అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య విమర్దనం శిమిహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి రాహుగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మీరు పొందవచ్చును. ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున రావుకాల సమయము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30. ఈ సమయంలో దేవీ దేవతలైనటువంటి కనకదుర్గా భవానికి ప్రీతికరంగా నిమ్మకాయల దీపాలు వెలిగించేసి అమ్మవారి యొక్క శ్రీ సూక్తం కానీ దుర్గాసూక్తం కానీ లలితా సహస్రం కుంకుమార్చన కానీ పారాయణ కానీ కనకదార స్తోత్ర పారాయణ కానీ చేసుకునే ఎడల సర్వత్రం మీకు జయం చేకూర్చగలుగుతుంది. ఇలాంటి అవరోధలను కూడా తొలగిపోతాయి, గమనించగలరు. మంగళవారం రోజున కుజగ్రహానికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున కుజగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబా చొప్పున సద్బ్రాహ్మణుడికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగ పీడోపశాంతి అనగా ఇలాంటి అనారోగ్యం కూడా తొలగిపోతుంది, ఆరోగ్యం చెక్కబడుతుంది. కుజగ్రహాన్ని ప్రీతికరంగా మగడన రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే రాహు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి, వృశ్చిక రాశి ఈ 2 రాశుల వారు కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడన రత్నం ధరించడం వలన కుజగ్రహానికి సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును. ఇలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి. మేషరాశి వారు ఎర్రచందన వృక్షాన్ని, వృశ్చిక రాశి వారు సన్న చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోవడం వల్ల విశేషమైన ఫలితము కుజగ్రహం ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో మృగశిర, చిత్త, ధనిష్ట 3 నక్షత్రం వారికి కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి
బగడ నత్రం ధరించడం వల్ల విశేషం ఫలితము ఈ మూడు నక్షత్రం వారికి కుజుడు ద్వారా పొందవచ్చును. అలాగే మృగశిర నక్షత్రం వారు నల్లచంద్ర వృక్షాన్ని, అలాగే చిత్త నక్షత్రం వారు మారేడు వృక్షాన్ని, ధనిష్ట నక్షత్రం వారు జమ్మి వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము కుజుడు ద్వారా మీరు పొందవచ్చును. కుజగ్రాన్ని ప్రీతికరంగా ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారి కుజగ్రం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును. ఇలాంటి అనారోగ్య సమస్యలను కూడా తొలగిపోతాయి. కుజదోషం తొలగిపోతుంది, కాలసర్పదోషం తొలగిపోతుంది, సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది, స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది, అలాగే వివాహ ప్రతిబంధక దోషాలు తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరంగా కందులు కానీ మినుములు కానీ దానం చేయండి. తద్వారా సంతాన సౌఖ్యం బాగుంటుంది, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, తీర్చవలసిన అప్పులు కూడా తీర్చగలుగుతారు, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామివారికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. ఆంజనేయ స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. ఆంజనేయ స్వామివారి ప్రీతికరంగా అట్టిమలతో అర్చన కానీ తులసి దళాలతో అర్చన కానీ ఆకుపూజ కార్యక్రమం జరిపించిన ఎడల, అలాగే ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా హనుమత్ బలవాన స్తోత్రంతో కానీ, ఆంజనేయ స్వామి రక్షా స్తోత్రంతో కానీ, అలాగే హనుమాన్ చాలీసా కానీ, సుందరకాండ పారాయణ కానీ, ఆంజనేయ స్వామి దండకం కానీ చదువుకున్న ఎడల, పారాయణ చేసిన ఎడల చాకిని డాకిని గాలి దయ్యములను కూడా తొలగిపోయి సర్వదా సర్వత్రా ఆంజనేయ స్వామి మిమ్మల్ని వెంట నుండి రక్షిస్తూ ఉంటాడు, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి అమ్మవార్లకు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. అలాగే లలితా సహస్రం కుంకుమార్చన జరిపించుకోండి. సమస్యలు ఎక్కువగా ఉన్నవారు చండీ హోమం కానీ చండీ పారాయణ కానీ చేసుకోండి. డబ్బు వెచ్చించి చేయలేని వారు దేవీ భాగవతం పారాయణ చేసుకునేడల అంతటా మీకు శుభం చేకూర్చగలుగుతుంది, గమనించగలరు. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో ఆగస్టు మాసనందున అధిక శ్రావణ మాసనందున మేషరాశి వారికి గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన చేవృత్తి వ్యాపారాధనలు కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, కుటుంబంలో అంతా కూడా తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభిస్తుంది, దైవదర్శనం కలుగుతుంది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి వారికి కూడా గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన చేవృత్తి వ్యాపారాధనలు కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, గురువుల్లో శుభకార్యములు కలిసి వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగులకు అధికారులకు అనుగ్రహత బాగా ఉంటుంది, సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది, గృహ నిర్మాణాల పనులు కూడా కలిసి వస్తాయి, అంతా కూడా శుభ ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీకంతా జయం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.